हाय फ्रेंड्स, वेलकम टू गोदावरी नेस्तम। एलोवेरा नाइट क्रीम नी इंट्लोने एला तयारु चेसुकोवालो अलागे मुखं पै उन्न नल्ल मच्चलु तग्गडानिकी रेंडु मंचि चिट्कालनी ई रोजु चूद्दाम। पिग्मेंटेशन नी तग्गिंचडानिकी बొప్పాయి चाला बागा पनिचेस्तुंदी। दीनि कोसम मनं बागा पंडिन బొప్పాయిని तीसुकोनी గుజ్జులా చేసుకోవాలి। ఈ గుజ్జుని డైలీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉంచి తర్వాత చన్నీళ్ళతో వాష్ చేసుకోవడం వల్ల నెమ్మది నెమ్మదిగా ఈ పిగ్మెంటేషన్ అనేది తగ్గి స్కిన్ నార్మల్ గా క్లియర్ గా ఉంటుంది। ముఖంపై నల్ల మచ్చలు పోగొట్టడానికి చందనం అలాగే పసుపు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి। దీనికోసం మనం ఈ చెక్క నుండి తీసిన గంధాన్నే కాకుండా చందనపు పొడిని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇది అనే ఆయుర్వేద షాపులో దొరుకుతుంది। ఒరిజినల్ గంధపు పొడి, ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయండి, మనం దీన్ని కూడా వాడుకోవచ్చు। దీని కోసం ఒక స్పూన్ చందనపు పొడిని తీసుకుంటే పావు స్పూన్ పసుపుని తీసుకోవాలి। కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసి పేస్ట్ లా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ ని ఫేస్ కి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి। ఇలా ప్రతిరోజు రోజుకి రెండు సార్లు చేస్తూ ఉండాలి। నెమ్మది నెమ్మదిగా పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల। ఎక్కువ ఎండకి స్కిన్ ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా పిగ్మెంటేషన్ పెరుగుతుంది కాబట్టి బయటికి వెళ్ళే ప్రతిసారి కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్ ని వాడాలి। ఇంట్లోనే చాలా సులభంగా ఎలోవెరా నైట్ క్రీమ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ఎలోవెరా జెల్, కొబ్బరి నూనె, రోజ్ వాటర్ అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని మనం తీసుకుంటున్నాం। ఇప్పుడు ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఎలోవెరా జెల్ ని తీసుకుని దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ ని కూడా మనం తీసుకోవచ్చు। అలాగే ఒక స్పూన్ రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేస్తున్నాం। రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని కూడా మనం దీనిలో యాడ్ చేయాలి। ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి। బాగా మిక్స్ చేయడం వల్ల ఇప్పుడు మనకి క్రీమ్ కూడా రెడీ అయ్యింది। ఇప్పుడు ఈ ఎలోవెరా క్రీమ్ ని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి। ఈ నైట్ క్రీమ్ ని మనం ప్రతిరోజు యూస్ చేసుకోవచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।